ఎలాగైనా సరే మరి బొబ్బుల్లో ఉన్న పరిశ్రమ ప్రాంతాన్ని దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాన్ని దాటుకొని ఏ రకంగానైనా ఈ ప్రాంతాన్ని పరిశ్రమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అంటే పరిస్థితుల్లో ఒక నమ్మకాన్ని కలిగించాలి ఈ ప్రాంతాల్లో మన పరిశ్రమలు పెడితే మనం ముందుకు వస్తే ఇంకా కొన్ని పరిశ్రమలు వస్తాయి ఇంకా కొంతమందికి మనకి కొన్ని నమ్మకాన్ని కలిగిస్తాం ఇక్కడ చాలా వనరులు ఉన్నాయి ఇప్పుడిప్పుడే నీటి లభ్యత జరుగుతుంది అక్కడ వాటర్ స్కేర్సిటీ ఉందని గతంలో కొన్ని అభ్యంతరాలు ఉంటే వాటర్ కూడా మనం అందుబాటులో తీసుకుంటాం ఇలాంటి ఆలోచనలతో ఇవాల మరి ఒక సంస్థవారు వారు మేము వచ్చి ఇండస్ట్రీ పెడతామని చెప్పి ముందుకు వస్తే దాన్ని వారు వ్యక్తిగతంగా మంత్రి గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడడం లేదా భూమిని కట్టబెట్టారని చెప్పడం వారికి ఒక మాట తెలుసో తెలియదో తెలియదు నాకు మీకు ద్వారా జిల్లా ప్రజలకు తెలియజేస్తాను ఇప్పుడున్న కొత్త పాలసీ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న పాలసీలో ఎక్కడా కూడా భూములు అమ్మజూపే పరిస్థితి ఎప్పుడు ఉండదు ఖచ్చితంగా పరిశ్రమ పెట్టాలా పరిశ్రమ పెట్టకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది పరిశ్రమ పెట్టిన తర్వాత రేపు ఎప్పుడైనా భూములు అమ్మాలని వారు అనుకుంటే దాన్ని కొన్ని సంవత్సరాల కాలపరిమితి పెట్టి ఆ కాలపరిమితి తర్వాత అప్పుడున్న ప్రభుత్వాలు పరిశీలన చేసి చేయాలని తప్పించి ఒక పారిశ్రామిక ప్రాంతంలో భూములు అమ్ముకునే పరిస్థితి ఉండదన్న విషయాన్ని వారికి తెలియకపోవడం చాలా ఆశ్చర్యకరం మీరు మళ్ళీ ముందుకు వచ్చి చెప్తారు మా విజన్ 2047 మేము ఈ ప్రాంతంలో ఇవి చేస్తాం మీ 2014 19 సంవత్సరంలో 5 సంవత్సరాల కాలపరిమితిలో విజయనగరంలో ఒక్క పరిశ్రమ పెట్టి ఒక ఉద్యోగాన్ని సృష్టించారని చెప్పగలుగుతున్నాం ప్రభుత్వ నిర్ణయంతో ఆ పరిశ్రమలో ఒక్క పరిశ్రమ మీరేనైసారా అలాంటి అడుగులు ఈ జిల్లాలో ఉన్న ప్లాంట్స్ ఏదైనా మీరు భూములు కేటాయించారే ఏమవరాలు మీరు చాలా మంది భూములు కేటాయించారే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏనాడైనా వాళ్ళు పరిశ్రమ పెట్టారా లేదా అన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈ ప్రాంతంలో ఉన్న ఫెర్రాలెస్ ఫ్యాక్టరీస్ కానీ లేదా స్టీల్ ఫ్యాక్టరీస్ కానీ ఆనాడు కీర్తిశేషన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిన గారి నాయకత్వంలో ఇవాళ గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ ఆ కార్యక్రమాలు చేస్తున్నామే మీరు మీకు అవకాశం ఉన్న 5 సంవత్సరాల్లో మీరు పదవులు చేశారే కేంద్ర మంత్రులు చేశారు రాష్ట్ర మంత్రులు చేశారు ఈ ప్రాంతాల నుంచి మీరు వెళ్ళి 1 రూపాయి పెట్టుబడిని ప్రాంతాలకు తీసుకొచ్చారా కేవలం మీ నాయకులు ఏది చెప్తే మేర నుంచి మీరు ఇక్కడ పత్రికా సమావేశాలు పెట్టి బుర్రజల్లే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీ గతంలోనే చెప్పాను ఈ ప్రాంత ప్రజలు వివేకవంతులు అయ్యారు విజ్ఞానవంతులుగా మార్చారు కాబట్టి మీరు చెప్పే అబద్ధ మాటలు వినరు అయితే ఒక గురువింద సామెత ఉంది ఒక గురువింద గంజ సామెత గురువింద గంజ తన కింద ఉన్న మతల్ని తెలుసుకోదు మరి ఆనాటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు గారు మరి కళా వెంకట్రావు గారు ఆనాడు మరి ఆయన గౌరవ శాసనసభ్యులుగా ఉంటూ హెచ్ఎల్ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో మరి వారి కుమారుడికి మరి చంద్రబాబు నాయుడు గారు 10 ఎకరాలు ధారాసత్తులు చేశారు సుమారు ఎకరం 430 రూపాయలకి ఇదేమి ఇది కాదే మీరు ఇచ్చిన భూమి ఇదేమి ఏపీఎస్సీ భూమి కాదే ఇది ఇండస్ట్రీస్ భూమి కాదే కేవలం ప్రభుత్వ భూమి ఇవాళ ప్రభుత్వ భూమిలో మీరు తీసుకున్నారే మీరేమైనా పరిశ్రమ కానీ ఒక ఇది కానీ వేసారా తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూమిని వెనక్కి తీసుకోవడానికి ఇస్తే మీరు కోర్టుకు పోయారు మీరు ఆనాడు మీరు ఈ భూమి తీసుకున్నప్పుడు మీకు ఎవరైనా ఏనాడైనా మేము కానీ మా పెద్దలు కానీ ఈ ప్రాంతాల పరిశ్రమ రావాలని కోరుకున్నామే కానీ మీకేమైనా ధారాసత్వం చేశారని మేమేమైనా అన్నామా కానీ ఇది రెవెన్యూ భూమి ఇది రెవెన్యూ భూమి ఇది మీకు అమ్ముకునే అధికారాన్ని కూడా ఇచ్చారు ఇది మేము ఆ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పరిశ్రమలు వెనక్కి తీసుకుంటే ఆ పరిశ్రమలు వెనక్కి తీసుకున్న భాగం మీకు నోటీస్ ఇచ్చారు ఏమైంది మీ ఆలోచన మీరు ఇలాంటి కార్యక్రమాలు బురద్దల్లే కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న విధానాలతో పరిశ్రమలు ముందుకు వస్తాయంటే మీరు చేసే మాటలు రేపు వస్తా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అనుకోండి అమ్మ భూములు కొట్టేశారు భూములు తినేశారు మళ్ళీ మొదలు పెడతారు మాకు తెలుసు నేను గతంలో చూసాం
అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు మరి వనతో పెట్టిన విద్య ఎవరి చేతులతో ఆల్కొల్ల పొడిపెందడం మా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన ఎక్కడా కూడా అవినీతి రైతు పరిపాలన మేము ఇస్తున్నాం ప్రజలు మా పట్ల సంతోషంగా ఉన్నారు దాన్ని కందగింపు ఎలాగైనా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాల ఈ వ్యక్తుల మీద బురద జల్లాల ఇది మీ తరక విధానం భూమి తీసుకున్నారా మీరు భూమి తీసుకున్న వాళ్ళు ఈ భూమి గురించి మీరు ఏం చెప్తారు సమాధానం అంటే మీరైతే ఒకటి ఇంకొకరైతే ఇంకోటి మాకు తెలుసు మీరు చాలా చిన్నవాళ్ళు మీకేం తెలియదు మీకు ఈ జిల్లా పట్ల కానీ ఈ జిల్లాలో ఉన్న వ్యవస్థల పట్ల కానీ ఈ జిల్లాలో ఉన్న పరిస్థితులు కానీ మీకు అవగాహన లేదు కేవలం వాళ్ళు ఏదో చెప్తారు మీరు చదువుతారు మీరు బుర్ర చల్లుతారు ఆ బుర్రని మళ్ళీ మాకే మమ్మల్ని తుడుచుకోమంటారు కాబట్టి పూర్తిగా అవగాహన తెచ్చుకోండి ఎవరినైనా విమర్శించే ముందు ఏదైనా మాట్లాడే ముందు ఈ ప్రాంతాలేంటి ఈ ప్రాంత అవసరాల కోసం ఎవరు పనిచేస్తున్నారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరు పనిచేస్తున్నారు మా తాలూకు నిబద్ధత ఈ జిల్లా ప్రజలకి పూర్తిగా తెలుసని ఇలాంటి ఏదైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచన చేస్తున్నామో దీనికి పూర్తిగా ఈ జిల్లా ప్రజల సహకారం ఉంటుంది ఈ ప్రభుత్వం ఎవరు ముందుకొచ్చినా ఎలాంటి పారిశ్రామికం ముందుకొచ్చినా ఇంకా ఇవాళ బొబ్బుల పారిశ్రామికంలో సుమారు 300 పై చిలుక ఇంకా భూమి ఉంది రండి ఎవరైనా వస్తారంటే ఇంతకన్నా ఇంకొక రూపాయి తక్కువకి మా ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకెళ్తి ఇప్పిస్తాం మాకు ప్రాంతం కావాలి అభివృద్ధి కావాలి ఈ ప్రాంత ఉపాధి అవకాశాలు కావాలి ఈ ప్రాంత అభివృద్ధి చెందాలి దానికోసం మేము చేస్తున్నాం ఇదేదో భూమి ఇచ్చినట్టు ఇదేదో తీసుకెళ్ళిపోయినట్టు మాకు తెలుసా పత్రికలు ఏ రాస్తారో ఏమొస్తుందండి మీరు చేస్తే అభివృద్ధి ఇంకొకరు చేస్తే అవినీతి మీకు ఇస్తే అభివృద్ధి ఇంకొకరు ఇస్తే అవినీతి ఏం మాటలు ఓకే ఏపీఎస్సీ గైడ్లైన్స్ ఏముంటాయి ఈ ప్రభుత్వం విధి విధానాలు ఏం పెట్టింది ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి ఏ పాలసీలో భాగంగా భూములు కేటాయింపు జరుగుతుంది అనే విధానాన్ని తెలుసుకోవాలి మీరు చదువుకోని వాళ్ళు మీరేమి చదువులేని వారు కాదు కదా కాబట్టి ఏది ఏమైనప్పటికి కూడా మా మీద ఎన్ని ఆరోపణలు చేసినా మా నాయకుడి మీద కానీ మా మంత్రుల మీద కానీ లేదా మా శాసనసభ్యులు మా పార్లమెంట్ సభ్యులు ఎవరి మీద మా మీద కానీ ఎవరి మీద మీరు ఆరోపణలు చేసినా ఖచ్చితంగా ధీటుగా సమాధానం చెప్తాం ఈ జిల్లా ప్రజలకి మా గురించి మా ప్రభుత్వం మీద మేము చేస్తున్న కార్యక్రమాల గురించి ఈ మా తాలూకు చిత్తశుద్ధి గురించి ఈ జిల్లా ప్రజలకు పూర్తిగా అవగాహన ఉంది పూర్తిగా తెలుసు ఖచ్చితంగా మీరెవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని మమ్మల్ని ఇది చేయాలన్నా మా పట్టు సరలదు మా ఆలోచన మారదు ఏదైతే మేము కట్టుబడి ఉన్నామో మా అభివృద్ధికి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యంగా విజయనగరం జిల్లా అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు తీసుకొస్తాం ఖచ్చితంగా అని చెప్పి మేము ధైర్యంగా ముందుకు పోతున్నామని చెప్పి మేము మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.